యూపీలో మనీషా వాల్మీకిపై జరిగిన ఘటనకు నిరసనగా వేములవాడ పట్టణంలోని పలువురు యువకులు గురువారం సాయంత్రం కోరుట్ల బస్టాండ్ సమీపంలోని నంది చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూపీలో జరిగిన ఘటన యావత్ దేశానికి సిగ్గుచేటని అని అన్నారు. హత్యాచారం చేసిన వారిని వెంటనే బహిరంగ ఉరితీయాలని అలాగే మనీషా కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టం తీసుకురావాలన్నారు. పట్నంలో కొవ్వొత్తు ర్యాలీ జరిగింది. మనీషా మొద్దికి సంతాపంగా కొవ్వొత్తు ర్యాలీ చేయడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మనీషా కుటుంబానికి తగు న్యాయం చేయాలని ఈరోజు అందరూ కోరుకుంటున్నాము. అలాగే నిందితులని బహిరంగంగా ఉరితీయాలి. ఎందుకంటే నేడు ఆయిషా ఈరోజు మనీషా ఇలాంటి హత్యలు ఎన్నో మన ముఖాలు ఈరోజు స్త్రీలపై ఎలాంటి రక్షణ లేకుండా ఈరోజు ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని ఉరితీయాలని చెప్పేసి ఈరోజు మేము ఈ కొవ్వొత్తు ర్యాలీ తీసి మనీషాకు నివాళి అర్పిస్తున్నాము. యూపీలో జరిగిన మన మనీషాని అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిందితుల్ని బహిరంగంగా ఉరితీయాలని వేములవాడ యూత్ తరఫున మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు వెంటనే ఉరితీయాలని బహిరంగంగా ఉరితీయాలని వేములవాడ యూత్ తరఫున మేము నివాళులు అర్పిస్తాము. కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలు చేసినా అత్యాచారాలు ఆగడం లేదు. వీటిపై ఇంకా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేములవాడ యూత్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.